ఒంగోలు రిమ్స్ లో వైద్యులుగా ప్రకాశం జిల్లా కరోనా నోడల్ అధికారిగా సేవలు అందిస్తున్న జాన్ రిచర్డ్స్ డాక్టర్ సుష్మాల వివాహ మహోత్సవం ముఖ్య అతిథిగా చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆమంచి మాట్లాడుతూ, జాన్ రిచర్డ్స్ లాంటి వైద్యుడిని నేను ఎక్కడా చూడలేదు. క్రమశిక్షణ నిబద్ధత కలిగిన వ్యక్తి. కరోనా రాజ్యం వెళ్తున్న సమయంలో జాన్ రిచర్డ్స్ ప్రజల కోసం చేసిన సేవలు మరువు లేనివని ఆయన ప్రశంసించారు. సేవా దృక్పథం కలిగినటువంటి ఒక గొప్ప డాక్టర్ని నా జీవితంలో నేను చూడలేదు, బహుశా చూడలేము కూడా. ముఖ్యంగా నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఉంటాను, ప్రతి ముఖ్యమంత్రితో పాటు షేర్ చేసి ఉంటాం కేంద్ర మంత్రులు. కానీ ఇవాళ రిచర్డ్స్ గారిని గ్రీట్ చేయడానికి, వాళ్ళ కబుల్ని విష్ చేయడానికి రావటం నాకు ఖచ్చితంగా జీవితంలో గుర్తుండిపోతే నేను దీన్ని ఖచ్చితంగా అదృష్టంగా భావిస్తాను. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగాడు డాక్టర్ రిచర్డ్స్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, గడిచినటువంటి కొన్ని దశాబ్దాల కాలంలో, సుమారుగా ఒక శతాబ్దంలో, మన ప్రీవియస్ జనరేషన్స్లో కూడా చూడటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని, ఒక ఘోరమైనటువంటి పరిస్థితిని మనం, అంటే మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా మానవాళి యొక్క కూడా చూస్తున్నటువంటి తరుణంలో, కేవలం ఎంతో కొంత ఈ కరోనా డిసీజ్ గురించి అవగాహన ఉన్నటువంటి ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ డాక్టర్లు ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫేజ్ అందరి చేతిలో, ఎట్ ది సేమ్ టైం జరిగినటువంటి మన కళ్ళ ముందు ఐదారు నెలల నుంచి జరిగిన వాస్తవాల్ని ఆత్మపరిశీలన చేసుకోకుండా కూడా ఉన్నాం. అలాంటి వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి తరుణంలో ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉండి డాక్టర్ రిచర్డ్స్ గారు లాంటి గొప్ప డాక్టర్లు, వాళ్ళ ఫాదర్ కూడా నాకు తెలుసు, ఆయన మన దగ్గరే మన ఏరియాలోనే టీచర్గా వర్క్ చేశాడు. ఆ తర్వాత లేటుగా తెలిసింది 1-2 మంత్స్ తర్వాత జయలేష్ గారు అబ్బాయి రిచర్డ్స్ అని చెప్పి నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యాను. మన ప్రాంతంలో పుట్టి, అది కూడా ఒక ఆర్థికంగా చిన్న కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద హృదయం వచ్చింది రిచర్డ్స్కి. నేను నాకు దీనివల్ల ఎక్కడ వచ్చి చెప్పినందువల్ల వచ్చేది పోయేది ఉండదు. కొన్ని వందల డాక్టర్ల మనస్తత్వాలు తెలుసు. చాలామంది వాళ్ళ కులాల గురించో, వాళ్ళ పెట్టుకున్న ఆర్గనైజేషన్స్ గురించో నేను విమర్శించడానికి రాలేదు, కానీ వాళ్ళెవ్వరూ స్పందించినటువంటి తీరుగా డాక్టర్ రిచర్డ్స్. నిజంగా అసలు మన ప్రాంతంలో అతని అబ్బాయి తెలియదు నాకు. నేను అనేకసార్లు ఫోన్లో మాట్లాడాను, నా గురించి పూర్తిగా తెలుసుకోవడం లేదు తెలుగు.